సేవ్ అమరావతి, మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు. ఇప్పటి వరకు ఈ నినాదాలు అమరావతి ప్రాంతంలో మాత్రమే వినిపించాయి. అయితే ఇప్పుడు గుంటూరు జిల్లా వినుకొండ పట్టణానికి కూడా అమరావతి సెగ తాకింది. వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం సెంటర్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలని, రాజధాని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 11 కేంద్ర కార్మిక సంఘాలు, 15 స్వతంత్ర యూనియన్లు, ఉద్యోగ కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కదిరిలో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రచార జాథాలో సిఐటియు నాయకులు జి ఓబులు, నూర్ మహమ్మద్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ పనులు పూర్తయ్యే విధంగా చూడాలని సీఎం జగన్ సమీక్షా సమావేశంలో అధికారులను, మంత్రులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సిఎస్ నీలం సహానితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాల వారీగా గుర్తించిన లబ్ధిదారుల సంఖ్య, భూముల వివరాలపై చర్చించారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇళ్ల పట్టాల కోసం అధికంగా భూములు సేకరించాల్సి ఉందని అధికారులు సీఎంకు నివేదించారు. దీంతో వారం రోజుల్లోగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు మార్కింగ్ చేసి ఇంటి పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని సూచించారు. పట్టా పత్రాన్ని సెక్యూరిటీ ఫీచర్స్ తో రూపొందించాలని అన్నారు.